హాయ్ హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మనందరూ ఈగర్గా ఎవెయిట్ చేసిన ఐపీఎల్ మొత్తానికి స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ సూపర్గా జరిగింది బిట్వీన్ టూ ఛాంపియన్ సైడ్స్. దాంట్లో చెన్నై ఎక్స్పీరియన్స్ విజయం సాధించింది ఓవర్ ది ఎగ్జూబరెన్స్ ఆఫ్ ముంబై. ముంబై టీంలో ఫ్లాషీ స్ట్రైకర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకంటే స్లోగా ఆడిన డూప్లెసీ, స్టడీగా ఆడిన రాయుడు బెటర్ అని అనిపించారు. అక్కడ క్లియర్గా తెలిసింది కదా, మనం ముంబై గురించి ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం, రెండు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అందరూ పవర్ హిట్టర్స్ ఉన్నారు, స్టడీగా ఆడేవాళ్ళు లేరని చెప్పి, సో ఆ లోపం అక్కడ కనిపించింది. రెండోది ఏంటంటే వాళ్ళ స్పిన్నర్స్ తేలిపోయారు, ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్. వెరాజ్ ఇక్కడ చూస్తే పీయూష్ చావ్లా బౌలింగ్ వాజ్ ద కీ, అక్కడ బ్రేక్స్ వేసాడు అతను. ముంబై స్టార్టింగ్ చెలరేగిపోయింది, కానీ పీయూష్ చావ్లా బౌల్డ్ వండర్ఫుల్ స్పెల్స్. సో అది అక్కడ ఆ డిఫరెన్స్ మనకి, ఆ ఎక్స్పీరియన్స్లో డిఫరెన్స్ మనకి కనిపించింది. ప్లస్ రాయుడు ప్లేడ్ ఏ ఫ్యాబులస్ ఇన్నింగ్స్ కదా. రాయుడుకి ఏంటంటే అతను రకరకాల గేర్స్లో ఆడగలడు, అతనికున్న రేంజ్ ఆఫ్ షార్ట్స్ కానీ ఎబిలిటీ కానీ ఎక్స్ట్రాడరీ. అతని గురించి వేరే వీడియో చేస్తున్నా, అది కూడా చూడండి. సో అది ఫస్ట్ మ్యాచ్. అది కాక ఇంకొకటి ఏంటంటే ఎవ్వరు ఊహించని ఒక పరిస్థితి, అంటే అక్కడ డ్యూ ఫ్యాక్టర్ చాలా కీలకమైనట్టు ఉంది. దీని గురించి ఎవరు ఇంతవరకు మనం అనుకోలేదు. సెకండ్ బౌలింగ్ చేసే టీం డెఫినెట్గా స్ట్రగుల్ అవుతుంది, ఎందుకంటే ఆ డ్యూ వల్ల బాల్ని గ్రిప్ చేయడానికి ముఖ్యంగా స్పిన్నర్స్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. బ్యాటింగ్ ఈజీ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సెకండ్ స్టార్టింగ్లో ధోని చెప్పినట్టుగా బాల్ కొద్దిగా స్వింగ్ అవుతుంది, ఇనీషియల్ ఓవర్స్లో బాల్ స్వింగ్ అవుతుంది. బట్ ఆఫ్టర్ యూ క్రాస్ దట్ పీరియడ్, ఇనీషియల్ ఓవర్స్లో వికెట్స్ ఎక్కువ నష్టపోకుండా ముందుకు వెళ్ళగలిగితే తర్వాత బ్యాటింగ్ ఈజీ అవుతుంది. సో టాస్ గెలిచిన ప్రతి క్యాప్టెన్ కూడా ఫీల్డింగే ఎంచుకుంటాడేమో అనిపిస్తుంది. అది దుబాయ్లో కావచ్చు, షార్జాలో కావచ్చు, ఎందుకంటే పెద్ద డిస్టెన్స్ లేదు, వాతావరణంలో పెద్ద చేంజ్ ఉండదు కాబట్టి అదే ఒక ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ మ్యాచ్ చాలా చాలా ఎక్సైటింగ్గా జరిగింది. దాంట్లో చెన్నై, ముఖ్యంగా ధోని ఏంటండి, ధోని ఒక్క రన్ చేయలేదు, కానీ అతని మాస్టర్ స్ట్రోక్స్ లైక్ సెండింగ్ జడేజా అండ్ కరణ్ అబోవ్ హిమ్, అందరు ముక్కరు వేలేసుకున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి. కానీ చాలా రైట్ డెసిషన్, ఎందుకంటే వికెట్స్ చేతిలో ఉన్నాయి, వీళ్ళెళ్ళి బ్యాట్ ఊపితే చాలు, తగిలిందా సిక్సర్ వస్తుంది, తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ప్రెషర్ తగ్గుతుంది, తగలపోతే అవుటే వచ్చేస్తారు. వికెట్స్ ఇంకా ఉన్నారు, కేదార్ జాదవ్ ఉన్నాడు, ధోని ఉన్నాడు కాబట్టి ధోని చూసుకుంటాడు. ఆ తర్వాత ధోనికి తెలుసు అతనికి కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళిద్దరు అవుట్ అయినా కూడా నేను వెళ్ళి ఆ ఫినిషింగ్ చేయగలని కాన్ఫిడెన్స్ ఉంది. సో వాళ్ళిద్దరిని పంపించాడు, అది బ్రహ్మాండంగా క్లిక్ అయింది. లేకపోతే మ్యాచ్ పెద్ద థ్రిల్లర్ అయ్యేది, మళ్ళీ లాస్ట్ ఇయర్ ఫైనల్ లాగా లాస్ట్ బాల్ వరకు వెళ్ళేది. సెస్ ధోని మార్క్ అనేది ఎక్కడో చోట కనిపిస్తుంది. ఈవెన్ ముంబై బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు వాళ్ళు మ్యాచ్ని ఎగరేసుకు పోతున్నారన్న టైంలో కూడా అతను చేసిన బౌలింగ్ చేంజెస్ కానీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ సూపర్. సో ధోనిదే క్యాప్టెన్ అక్కడ కనిపించాడు. ధోని మూడు రోల్స్లో ఏదో ఒక రోల్లో షైన్ అవుతాడు, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ అండ్ క్యాప్టెన్. ఇక్కడ క్యాప్టెన్గా క్యాప్టెన్ ధోని రోల్ కనిపించింది, అందుకే ధోని అంత స్పెషల్. సో మరోసారి ప్రూవ్ అయింది కదా ఆ విషయం, ధోని స్పెషల్ అవుతుంది ఐపీఎల్ అని చెప్పి. సో దట్ ఈస్ అబౌట్ ఎస్టర్డేస్ మ్యాచ్. మరి ఇవాళ మ్యాచ్ విషయానికి వస్తే బిట్వీన్ టూ యంగ్ క్యాప్టెన్స్ రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్, చాలా మంచి టీమ్స్ ఇవి. ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు రెండు టీమ్స్ కూడా, స్ట్రగ్లింగ్ టీమ్స్, ఎప్పుడు కూడా ప్రతి ఐపీఎల్లో కూడా చాలా నిరాశపరిచే టీమ్స్. కానీ ఈసారి రెండు టీమ్స్ గట్టిగానే ఉన్నాయి, ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్లో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, బోల్డ్ అంతా టాలెంట్ ఉంది, ఇండియన్ ప్లేయర్స్ బాగున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే రైట్ కాంబినేషన్ వాళ్ళు పిక్ చేయాలి. పిక్ చేసి అది కానీ క్లిక్ అయితే ఈసారి చాలామంది దృష్టిలో అది హాట్ ఫేవరెట్ టీమ్గా ఉంది. మరి కింగ్స్ ఎలెవన్ పంజాబ్కున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, లాస్ట్ టైం అంటే 2014లో దుబాయ్లో కొన్ని మ్యాచ్లు జరిగాయి కదా ఐపీఎల్ మ్యాచెస్, అప్పుడు వాళ్ళు ఆడిన ఐదు మ్యాచ్లకి ఐదు మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. ఓన్లీ టీమ్ టు విన్ ఆల్ ఫైవ్ మ్యాచెస్ ఇన్ దట్ ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్. సో దుబాయ్ యూఏఈలో వాళ్ళకి సూపర్ రికార్డు ఉంది, ఆ రికార్డు వాళ్ళకి చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాగే వాళ్ళ మెయిన్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ద మ్యాడ్ మ్యాక్స్, లాస్ట్ టైం ఆడినప్పుడు హీ స్కోర్డ్ 300 రన్స్ ఇన్ దోస్ ఫైవ్ మ్యాచెస్, దాంట్లో ఒక 295 ఉన్నాయి, ఒక 89 ఉంది. సో మ్యాక్స్వెల్ ఆల్రెడీ సూపర్ ఫామ్లో ఉన్నాడు, మొన్న ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సిరీస్లో లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కూడా చేశాడు. సో మ్యాక్స్వెల్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు. సో కింగ్స్ ఎలెవన్కి మంచి రికార్డు ఉంది, ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి టీం ఉంది, ఇది కూడా చాలా హోరా హోరీ పోరాటం జరగబోతుంది బిట్వీన్ టూ యంగ్ క్యాప్టెన్స్. సో వాచ్అవుట్ ఫర్ దిస్ మ్యాచ్. మరి నేనైతే
ఢిల్లీ క్యాపిటల్స్ కి, ఎందుకంటే వాళ్ళకి మోర్ బ్యాలెన్స్డ్ అవుట్ఫిట్ ఉంది కాబట్టి వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. 60 ఇన్ ఫేవర్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్, 40 ఇన్ ఫేవర్ ఆఫ్ వీళ్ళకి అని చెప్తున్నారు. కింగ్స్ ఎలెవన్, కింగ్స్ ఎలెవన్ ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్లో, ముఖ్యంగా పేస్ బౌలింగ్లో పెద్ద స్ట్రెంగ్త్ మనకి కనబడలేదు. సో ఇంకా టీమ్స్ విషయానికి వస్తే ఎలాంటి లైనప్తో వెళ్తారు? ఢిల్లీ క్యాపిటల్స్లో దే విల్ గో విత్ పృథ్వీ షా అండ్ శిఖర్ ధవన్ యాజ్ ఓపెనర్స్. రహానేని ఆడించాలా, ఎందుకంటే ఇక్కడ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయని ఒక టెంప్టేషన్ ఉంటుంది. కానీ మొదట్లో ఎందుకంటే వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్ కాబట్టి కొంచెం అగ్రెసివ్గా వెళ్తాడు. హీ విల్ పుట్ ఆల్ హిజ్ స్ట్రోక్ మేకర్స్ ఇన్ ద టీమ్. వాళ్ళని ట్రై చేస్తారు, వాళ్ళు ఫెయిల్ అయితే రహానా లాంటి వాళ్ళు వస్తారు. సో షా అండ్ ధవన్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ నెక్స్ట్. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ అట్ నెంబర్ 3, రిషబ్ పంత్ అట్ నెంబర్ 4, సిమ్రన్ హెట్మేని నెంబర్ 5లో ఆడిస్తారు. అతన్ని కూడా చూస్తారు, ఎందుకంటే బిగ్ హిట్టర్, క్లిక్ అయితే కనుక చాలా చాలా మంచి మ్యాచ్ విన్నర్ అవుతాడు. సిక్స్త్ పొజిషన్లో వాళ్ళకి ఒక సమస్య ఉంది, ఎందుకంటే అలెక్స్ క్యారీ, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, మొన్న లాస్ట్ వన్డేలో బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా సెంచరీ చేశాడు, మంచి బ్యాటింగ్ చేశాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. అతన్ని ఆడించాలా లేకపోతే మార్కస్ స్టాయినెస్ని ఆడించాలా? మార్కస్ స్టాయినెస్ని ఆడిస్తే వాళ్ళకి సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది, లేకపోతే కేవలం 5 స్పెషలిస్ట్ బౌలర్స్తోనే వెళ్తారు, సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి ఒక ఛాయిస్ చేయాల్సి ఉంది. నేనైతే ఐ విల్ గో విత్ అలెక్స్ క్యారీ బికాస్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. తర్వాత నెంబర్ 7లో దే విల్ ప్లే హైదర్ హర్షల్ పటేల్ బికాస్ హీ కెన్ బ్యాట్ వెల్, ఆర్ ఇషాంత్ శర్మ. ఇషాంత్ అండ్ హర్షల్ మధ్యలో ఆ స్పాట్ ఉంటుంది. తర్వాత దే విల్ గో విత్ అశ్విన్, కిమోపాల్, రబాడా అండ్ అమిత్ మిశ్రా. ఇది వాళ్ళ 11. మరి అక్కడ ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ లేరు, మెయిన్గా పూరన్ ఒక్కడే ఉన్నాడు అని అనుకుంటే దే మే గో విత్ అక్షర్ పటేల్ అని అనుకుంటున్నాను, ఇన్ ప్లేస్ ఆఫ్ అశ్విన్. ఆఫ్ స్పిన్నర్ కంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బెటర్గా ఉంటాడని అనుకుంటే. అండ్ కింగ్స్ ఎలెవన్ విషయానికి వచ్చేసరికి, కింగ్స్ ఎలెవన్లో రాహుల్ అండ్ మయాంక్ అగర్వాల్ మే ఓపెన్, ఎందుకంటే క్రిస్ గేల్ని షార్జాలో చిన్న గ్రౌండ్ కాబట్టి అక్కడ యూజ్ చేస్తారు. నికోలస్ పోరన్ ఆడిస్తారు, నికోలస్ పోరన్ మొన్న కారిబియన్ ప్రీమియర్ లీగ్లో ఒక సెంచరీ చేశాడు ఇన్ 45 బాల్స్, ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్. అలా కాకుండా మీరు గేల్ని ఆడిద్దామని, గేల్ కారిబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడలేదు చాలా రోజుల నుంచి, కాంపిటేటివ్ క్రికెట్లో అతను మనకు కనబడలేదు కాబట్టి ఐ థింక్ దే విల్ గో విత్ నికోలస్ పోరన్ అని అనుకుంటున్నాను నేను. సో నికోలస్ పోరన్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అండ్ నెంబర్ 4. మందీప్ సింగ్ కూడా ఆడతాడు, సర్ఫరాజ్ ఖాన్ డెఫినెట్గా అతను కూడా ఈసారి చాలా ఆశలు కల్పిస్తున్నాడు. మ్యాక్స్వెల్ ఫినిషర్గా ఆడిస్తారా, కొంచెం అబ్ద ఆర్డర్ ఆడిస్తారా అనేది ఆర్డర్ విషయంలో కాస్త కింద మీద కావచ్చు. దెన్ దే విల్ గో విత్ క్రిస్ జోర్డన్. షెల్డన్ క్వార్టర్ అన్నాడు కానీ క్రిస్ జోర్డన్ స్లోయర్ వెరైటీస్ ఉన్నాయి అతనికి, చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్వార్టర్ల కంటే. సో అతను ఇలాంటి పిచ్ల మీద చాలా ఉపయోగపడతాడు, బ్యాటింగ్ కూడా చేయగలడు. సో క్రిస్ జోర్డన్తో వెళ్తారు, క్వార్టర్ని ఈ మ్యాచ్లో పక్కన పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ మొహమ్మద్ షమి విల్ బి ది ఇండియన్ పేస్ బౌలర్. వాళ్ళకున్న మంచి పేస్ బౌలర్ అతను ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇషాన్ పొరల్ని ఆడిస్తారు, మాజీ అండర్ 19 స్టార్. అలాగే ముజిబుర్ రెహమాన్ ఆడించారు, అతను కూడా సిపిఎల్లో ఎక్కువ వికెట్స్ తీశాడు, చాలా చాలా ఎఫెక్టివ్ బౌలర్, పవర్ ప్లేలో కూడా బౌలింగ్ అయ్యాడు. అండ్ రవి బిష్ణోయ్, మై ఫేవరెట్ రవి బిష్ణోయ్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ని డెఫినెట్గా ఆడిస్తారని నేను అనుకుంటున్నాను నేను. సో ఇది నా కింగ్స్ ఎలెవెన్ పాసిబుల్ 11. ఇంకా మీరు కనుక బౌలర్ని ఉన్నాయి కదా ఫ్యాంటసీ 11 యాప్స్ అవైనా ఆడుతుంటే మీకు నా రికమెండేషన్స్ ఇస్తాను. మై వికెట్ కీపర్ విల్ బి కేఎల్ రాహుల్. బ్యాట్స్మెన్లో అయ్యర్ ఉంటాడు, తర్వాత ధవన్ ఉంటాడు, పృథ్వీ షా ఉంటాడు. ఎందుకంటే ఓపెనర్స్ని పెట్టుకున్నారు అనుకుంటారు, వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, తర్వాత వాళ్ళు ఆడకపోవచ్చు. అలాగే ఆల్రౌండర్స్లో కీమోపాల్ ఉంటాడు, మ్యాక్స్వెల్ ఉంటాడు. బౌలర్స్లో రవి బిష్ణోయి, ముజీబుర్ రెహమాన్, మొహమ్మద్ షమి, రబాడా అండ్ అమిత్ మిశ్రా. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై డ్రీమ్ టీమ్. సో అది విషయం, కింగ్స్ ఎలెవెన్ గెలుస్తుందా, ఢిల్లీ గెలుస్తుందా చూద్దాం. నేనైతే ఢిల్లీ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ T20లో ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అది విషయం, బాయ్.